क्वेश्चन नंबर 2 टू 16 तो चूदा। सेकंड क्वेश्चन, फाइंड टू नंबर्स हुज सम इज 27 एंड प्रोडक्ट इज 182। सो ई प्रॉब्लम చేయడానికి మీకు టూ ఫార్ములాస్ తెలియాలి। అది ఏంటి అంటే a plus b whole square ఫార్ములా ఏందండి మనకు a square plus 2ab plus b square, a minus b whole square ఫార్ములా ఏందండి a square minus 2ab plus b square। ఈ రెండు ఫార్ములాస్ తెలుసు బట్ మనకు a plus b వాల్యూ అండ్ ab వాల్యూ ఉంటే a minus b ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే a minus b whole square equal to a plus b whole square minus 4ab। ఎందుకు minus 4ab చేసినాను అంటే ఇక్కడ చూడండి a plus b whole square లో ఏముంటదండి plus 2ab ఉంటది, ఇక్కడ a minus b whole square అంటే minus 2ab ఉంటది। సో plus 2ab minus 4ab అంటే ఏమవుతది minus 2ab, అంటే ఇది ఈ ఫార్ములాలోకి చేంజ్ అవుతది। సో మనం ఈ ప్రాబ్లం లో యూస్ చేసే ఫార్ములా ఏంటి అంటే a minus b ని ఫైండ్ అవుట్ చేయడానికి a minus b whole square equal to a plus b whole square minus 4ab। చూడండి ఫస్ట్ find two numbers whose sum is 27 and product is 182। let two numbers manaku teliyadu ganaka let two numbers x comma y manaku em ichindandi given that given whose sum is 27 ante x plus y equal to 27 and product is 182। product is 182 nothing but x into y equal to 182। ఇప్పుడు నేను x minus y అనుకుంటా, x minus y అనుకుంటే ఇక్కడ x plus y ఉంది x minus y ఉంది, రెండు ఈక్వేషన్స్ నుంచి రెండు వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు। సో x minus y whole square equal to ఏమన్న రాసుకోవచ్చండి x plus y whole square minus 4xy, అంటే x plus y whole square means 27 whole square minus 4 into 182। So 27 whole square ante 729, 4 into 182 means 728। x minus y whole square equal to 1, x minus y whole square equal to 1 ante x minus y equal to endi root 1 means 1। So x minus 1 equal to 1 undi, manaki inko equation em undi x plus 1, idi equation number 1 anukunta, idi equation number 2 anukunta। So 1 and 2 nunchi x minus 1 equal to 1, x plus y equal to 27। ఇప్పుడు నేను సింబల్స్ చేంజ్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, చూడండి మైనస్ x plus x గెట్ క్యాన్సిల్, మైనస్ y మైనస్ y, మైనస్ 2y equal to మైనస్ 26, మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, y equal to ఎంత వచ్చిందండి 13, y equal to 13 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x minus y equal to 1, x minus 13 equal to 1 అంటే x equal to 14। Means x equal to 14, x y equal to 13। చూడండి ఈ రెండు నంబర్లను యాడ్ చేయండి 13 plus 14 ఎంత అండి 27, అదే కదా ఇచ్చింది x ను y ని యాడ్ చేస్తే 27, x into y చేస్తే 14 into 13 చేస్తే 182। సో ఐ రిక్వైర్డ్ నంబర్స్ ఇస్ 14 13 కామా 14। నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ టు కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ sum of whose square is 613। first let consecutive positive ante plus v e rasandi positive integers x comma x plus 1, consecutive ante varsaga vache number lu, so x comma x plus 1 manaku given condition em ichinandi given that sum of whose squares is ante x square plus x plus 1 whole square స్క్వేర్, వీటి ఈ నెంబర్ల యొక్క స్క్వేర్ ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 613। సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 613। నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ప్లస్ 1 మైనస్ 613 ఈక్వల్ టు 0। 2ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ మైనస్ 612 ఈక్వల్ టు 0। సో 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0। సో x స్క్వేర్ ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0। ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏముంది ఏ వాల్యూ ఏం లేదంటే 1, 1 ఇంటూ 306 అంటే 306 కి ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి 2 1 జా 2 15 జా 2 3 జా
నెక్స్ట్ ఎందులో పోతుంది, త్రీ వన్జాలో పోతుంది కదండి, త్రీ ఫైవ్జా త్రీ వన్జా త్రీ సెవెంటీన్జా. సో ఫ్యాక్టరైజేషన్ చూడండి, త్రీ టూజా సిక్స్, సిక్స్ త్రీజా ఎయిటీన్, ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ అని రాసుకోవచ్చు. అంటే ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ ఎంత, త్రీ జీరో సిక్స్. ప్లస్ ఎక్స్ రావాలంటే ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ అని రాసుకోవచ్చు. మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ మైనస్ త్రీ జీరో సిక్స్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ కామన్ తీస్తే ఈ రెండిట్లకి వెళ్ళి ఎక్స్ ప్లస్ ఎయిటీన్, ఈ టూ ఇట్లకి వెళ్ళి మైనస్ సెవెంటీన్ కామన్ తీస్తా, ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో. మీన్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ రెండిట్లలో ఉంది కనుక ఎక్స్ ప్లస్ ఎయిటీన్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఇంటూ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఈక్వల్ టు జీరో. అంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందండి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్, ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్, ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో తీసుకుంటాం కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్. ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెంటీన్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు సెవెన్. చూడండి ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు కనుక ఈ నెగిటివ్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్ అనేది తీసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నారు. సో ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీన్ అంటే సెవెంటీన్, ఎక్స్ ప్లస్ వన్ వాల్యూ ఎంత అండి ఎయిటీ. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి, సెవెంటీన్ కామా ఎయిటీన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈస్ 7 సెంటీమీటర్ లెస్ దాన్ ద బేస్, ఇఫ్ హైపోటెనస్ ఈస్ 14 సెంటీమీటర్ ఫైన్ ద అదర్ టూ సైడ్స్. చూడండి రైట్ యాంగిల్ తీసుకుంటా, దిస్ ద రైట్ యాంగిల్, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ఈస్ 17 సెంటీమీటర్ లెస్ దాన్ ద బేస్ అన్నాడు. సో బేస్ ఎంతో తెలియదు కనుక ఎక్స్ అనుకుంటాండి. ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఏంది 17 సెంటీమీటర్ లెస్ దాన్ ద బేస్, బేస్ అనేది ఎక్స్ అయితే గివెన్ కండిషన్ ప్రకారము ఆల్టిట్యూడ్ ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ సెవెన్. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చారు ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ఈస్ 7 సెంటీమీటర్ లెస్ దాన్ ద బేస్, బేస్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ, బేస్ మనకు తెలియదు కనుక ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ సెవెంటీన్. నెక్స్ట్ హైపోటెనీస్ ఏమి ఇచ్చిరండి, 13 సెంటీమీటర్స్, మీన్స్ హైపోటెనీస్ 13. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనం ఫార్ములా తీసుకుంటే చూడండి, లెట్ ఇదే ఇక్కడ రాసుకుంటా, లెట్ బేస్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ గివన్ కండిషన్ ప్రకారం ఆల్టిట్యూడ్ ఏమవుతుందండి, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సెవెన్, హైపోటెనీస్ ఏమి ఇచ్చిందండి 13. మనకు పైథాగరస్ థీరం ప్రకారం ఫార్ములా ఏంటి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. అంటే దీని యొక్క స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ దీస్ టూ. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే గివెన్ దట్ 13 స్క్వేర్ ఈక్వల్ టు బేస్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ అండ్ సెవెన్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఇక్కడ చేస్తున్నాను మిగతాది, చూడండి 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. సో 169 ఇక్కడ తీసుకుంటే 2x స్క్వేర్ మైనస్ 14x అంటే 49 మైనస్ 169. సో 2x స్క్వేర్ మైనస్ 14x వాటి 169లోకి వెళ్ళి 49 పోతే మైనస్ 120 ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు అన్నిట్లలో రెండు కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు జీరో. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ కనుకుంటే ఇక్కడ వాల్యూ 1 ఉంది కదా, ఏ యొక్క వాల్యూ 60 ఇంటూ 1, అంటే ప్రోడక్ట్ చేస్తే 60 రావాలి, యాడ్ చేస్తే ఏం రావాలి మైనస్ 7 రావాలి. సో మీరు కనుక ఇంత ముందుకు ఎక్సర్సైజ్ కరెక్ట్ కనుక చూస్తే చూడండి, ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలంటే ఒక క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. ఈ ప్రోడక్ట్ చేస్తే ఎంత వాల్యూ రావాలండి 60 రావాలి, యాడ్ చేస్తే ఎంత రావాలి మైనస్ 7 రావాలి. ఏదైనా రెండు నెంబర్లను ప్రోడక్ట్ చేస్తే 60 రావాలి అంటే 12 5 తీసుకుంటారు. చూడండి 12 5 60, ఈ రెండింటిని యాడ్ చేస్తే 17 వస్తుంది కనుక మైనస్ 12 మైనస్ 5 ప్లస్ 5 తీసుకోండి ఎంత
మైనస్ సెవెన్. సో ఫ్యాక్టర్స్ ఏంటిదండి? ఇప్పుడు మనకి టూ నెంబర్స్ ఎలా రాసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు జీరో తీసుకోవాలి. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ట్వెల్వ్, ఇక్కడ కూడా ఫైవ్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ మైనస్ ట్వెల్వ్, ఎక్స్ మైనస్ ట్వెల్వ్ రెండిట్లలో ఉంది కనుక ఎక్స్ మైనస్ ట్వెల్వ్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందండి? ఇక్కడ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ ప్లస్ ఇప్పుడు రెండు ఈక్వల్ టు తీసుకుంటే ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్, ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్. సో నెగిటివ్ వాల్యూ ఉంది కనుక ఇది తీసుకోకపోతే ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ తీసుకుంటా. ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ అంటే బేస్ ఈక్వల్ టు ట్వెల్వ్, ఆల్టిట్యూడ్ ఏంది ఎక్స్ మైనస్ సెవెన్ అంటే ట్వెల్వ్ మైనస్ సెవెన్ అంటే ఫైవ్. సో ఎక్స్ ఏంటిదండి అదర్ టూ సైడ్స్ ఏంది, బేస్ ఏమో ట్వెల్వ్ ఆల్టిట్యూడ్ ఏమో ఫైవ్. మీరు కనుక ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే ఈక్వల్ రావాలి మనకు. చూడండి హైపోటెన్యూస్ థర్టీ స్క్వేర్, బేస్ ఎంత వచ్చిందండి ట్వెల్వ్ స్క్వేర్, ఆల్టిట్యూడ్ ఎంత వచ్చింది ఫైవ్ స్క్వేర్. ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్. వన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంత అంటండి వన్ సిక్స్టీ నైన్, అంటే వన్ సిక్స్టీ నైన్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ అవుతుంది. కనుక మనకు వచ్చిన ఆన్సర్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సారీ అండి ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ హూస్ పెరిమీటర్ ఇస్ 28 మీటర్స్ అండ్ హూస్ ఏరియా ఇస్ 40 స్క్వేర్ మీటర్స్. చూడండి రెక్టాంగిల్ లెంత్ ఏమో ఎల్ అనుకుంటా, బ్రెడ్త్ ఏమో బి అనుకుంటా. సో లెట్ లెంత్ ఈక్వల్ టు ఎల్, బ్రెడ్త్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ చూడండి మనకి ఏమిచ్చిండు పెరిమీటర్, పెరిమీటర్ ఈక్వల్ టెన్త్ ఇచ్చిందండి 28. సో పెరిమీటర్ ఫార్ములా ఏందండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 28, అంటే ఎల్ ప్లస్ బి ఈక్వల్ టెన్త్ వస్తుంది 14. ఫోర్టీన్ కట్ చేస్తే 2 వన్స్ ఆర్ 2 ఫోర్స్. సో ఈక్వేషన్ నెంబర్ వన్. నెక్స్ట్ ఏరియా ఈక్వల్ టెన్త్ ఇచ్చిందండి, ఏరియా ఈక్వల్ టు 40, ఏరియా ఫార్ములా ఏంది ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 40. ఈక్వేషన్ నెంబర్ టూ. సో ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం కదండి, ఇప్పుడు మనకు ఎల్ మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తా. ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎల్ బి రాసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లంలో యూజ్ చేసాం కదా, సో అదే ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ బి ఎంత వచ్చిందండి 14 కదా, 14 హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎల్ బి వాల్యూ ఎంత అండి 40. నెక్స్ట్ ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 4 ఫోర్ జా 60, అంటే 16 అంటే 160. సో ఎల్ మైనస్ 196 మైనస్ 160 అంటే 36. ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అంటే ఎల్ మైనస్ బి ఈక్వల్ టు 6. సో ఇది ఈక్వేషన్ నెంబర్ టూ. సో ఈక్వేషన్ వన్ ఏముంది మనకు, ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 14, ఎల్ మైనస్ బి ఈక్వల్ టు 6. ఈ రెండు వాల్యూస్ సింబల్స్ చేంజ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సల్, బిబి ఏమవుతుందండి 2b ఈక్వల్ టు 14 మైనస్ 6 అంటే 8. సో b ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 4. b ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ చూడండి ఎల్ మైనస్ b ఈక్వల్ టు 6 కదండి, b ఈక్వల్ టు 4 అంటే ఎల్ మైనస్ 4 ఈక్వల్ టు 6, ఎల్ ఈక్వల్ టు 6 ప్లస్ 4, ఎల్ ఈక్వల్ టు 10. సో లెంత్ ఏమో 10 వచ్చింది, బ్రెడ్త్ ఏమో 4 వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు వచ్చిన వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫైడ్ చేస్తుందా లేదా చూడండి. ఎల్ ఇంటూ బి 40 రావాలి, అంటే 10 ఇంటూ 4 ఎంత అండి 40, కరెక్ట్, ఏరియా ఈజ్ రైట్. నెక్స్ట్ పెరిమీటర్ ఏంది, ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 14, ఎల్ అండ్ బి యాడ్ చేస్తే 14 రావాలి, 10 ప్లస్ 4 ఈక్వల్ టు 14 కనుక ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 14, ఎల్ బి ఈక్వల్ టు 40 సాటిస్ఫై చేస్తుంది. కనుక లెంత్ అండ్ బ్రెత్ వాల్యూస్ ఎంత అండి, ఎల్ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తాను. మీకు ఇంకా ఈ 4 ప్రాబ్లమ్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.